ఇవాళ దగ్గర దగ్గర చాలా పెద్ద పెద్ద కబుర్లు చేతున్నారు నిర్వాస్తుల గురించి పట్టించుకున్నారా అని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వారం రివ్యూలో కూడా ఈ విధంగా ల్యాండ్ ఎక్విజేషను ఆర్ అండ్ ఆరు చంద్రబాబు నాయుడు గారు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు అంటే నూట ముప్పై ఐదు అడుగు అక్కడికి నీళ్ళు నిలబెడితే ల్యాండ్ ఎక్విజేషను ఎంత క్లియర్ చేయాలి ఎంత ఖర్చు పెట్టాలి దాన్ని ఖర్చు పెట్టింది ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి ఆర్ అండ్ ఆర్ కింద ఎనిమిది వందల రెండు కోట్లు ఖర్చు ఉన్నాయి మొత్తం ఆరు వేల రెండు వందల కోట్లు ల్యాండ్ ఎక్విజేషన్కి ఆర్ఎండ్ ఆర్ ఖర్చు పెట్టారు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని మీ తండ్రి గారు ఎంత ఖర్చు పెట్టారు రోషి గారు కిరణ్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఎక్విజేషన్ మీద ఆర్ అండ్ ఆర్ మీద దమ్ము ధైర్యం ఉంటే మీరు చెప్పండి మీకు చేత కాదు మేము అసమర్థులు అంటే ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నా మీరు చెప్పకపోతే నేను ఇవి మీడియాకి ఇస్తాను మీకు ధైర్యం ఉంటే చెప్పండి నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకి ఎంత ఖర్చు పెట్టాలి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకి ఎంత ఖర్చు పెట్టాలి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా చూడండి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు నలభై ఐదు నలభై ఒకటి పాయింట్ ఐదులో ఇప్పుడుదాకా ఖర్చు పెట్టి ఉంది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్లు ల్యాండ్ ఎక్విజేషను మూడు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టబడి ఉంది ఆర్ అండ్ ఆర్ ఎనిమిది వందల రెండు కోట్లు ఖర్చు పెట్టబడి ఉంది మొత్తం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్లు ఖర్చు పెట్టబడి ఉంది ఇంకా ఖర్చు చేయాల్సింది ల్యాండ్ ఎక్విజేషన్ మీద నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి కేవలం ఆ నూట ముప్పై ఐదు అడుగులకి ఏదైతే పోలవరం రైట్ కెనాల్లో గ్రావిటీ గ్రావిటీతోందో దానికి ఖర్చు పెట్టాల్సిన ల్యాండ్ ఎక్విజేషన్లో ఇరవై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఆర్ఎండ్ ఆర్ కింద రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు మొత్తం రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెడితే నూట ముప్పై ఐదు అడుగుల్లో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లు నీళ్ళు నిలబెట్టుకునే అవకాశం ఉందని చాలా క్లియర్గా ప్రతి వారం కూడా ఇది రివ్యూ జరుగుతుంది ఇప్పుడు ఈ అసమర్థులకి చేతగానాలకి ఎన్ని తెలియవు కాబట్టి అట్లాగే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు నూట యాభై అడుగుల్లో నీళ్ళు నిలబెట్టాలంటే ఇందా నేను చెప్పినట్టుగా ఆరు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేయబడి ఉన్నాయి నూట యాభై అడుగులు ఆ లెవెల్లో ఇంకా ఖర్చు పెట్టాల్సింది ల్యాండ్ ఎక్విజేషన్ కింద ఏడు వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఆర్ అండ్ ఆర్ కింద పంతొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు ఇంకా నూట యాభై అడుగుల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టాలంటే ఇరవై ఏడు వేల ఇరవై ఐదు కోట్లు అవుతుంది ఇది వారం వారం పోలవరం రివ్యూలో ఇంత స్పష్టంగా ల్యాండ్ ఎక్విజేషను రీహాబిలిటేషన్ కమిషనర్ ఎవరైతే ఈ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఉంటారో వాళ్ళు ఈ సమాచారాన్ని పోలవరం డ్యామ్ సైట్తో పాటు ఎందుకంటే ఓవరాల్ ప్రాజెక్ట్ ఏదైతే చూపించానో ఈ ప్రాజెక్ట్ ఓవరాల్ ప్రాజెక్టు డ్యామ్ సైట్తో పాటు ఇవి కూడా ఈ డీటెయిల్స్ కూడా ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ ఆర్ అండ్ ఆర్ ఉన్నాయో అవన్నీ కూడా సమాచారం అంతా కూడా వారం వారం ఇస్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద ఎత్తున మరి ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు ఏముధరించామని ఇదిగోండి డ్యామ్ సైట్లో దగ్గర దగ్గర ఈ దేవరకొండ మామిడిగుంది తోటగొంది రామయ్యపేట చేగొండపల్లి పైడిపాక అంగళూరు పవర్ హౌస్ ఇవన్నీ కూడా ఎఫెక్టెడ్ వర్క్స్ బాటిల్ నెక్స్ ఫర్ స్లో ప్రోగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో డ్యామ్ సైట్ కట్టకపోవడానికి కారణం ఏంటంటే ఈ గ్రామాల ప్రజలకే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో లక్ష లక్ష యాభై వేలు ఇస్తే వాళ్ళు దళారులు డబ్బులు తినేయటం వల్ల వాళ్ళు గ్రామాలు ఖాళీ చేయలే ఈ ఆరు ఈ గ్రామాలు ఖాళీ చేయకపోతే ఈ ఏడు గ్రామాలు కూడా ఖాళీ చేయటానికి నూట పది కోట్లు పైగా క్యాబినెట్ తీసుకెళ్ళి రెండోసారి డబ్బులిచ్చి రిహాబిలిటేషన్ కింద దగ్గర దగ్గర మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు మందిని ఇళ్లలోకి మార్చి డ్యామ్ సైటు ఖాళీ చేయించి మళ్ళీ ఢిల్లీలో నాబార్డ్ని ఈ టర్మ్ ఇప్పించడానికి ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఒప్పించుకొని ప్రధానమంత్రి గారికి ఈ వాస్తవాలన్నీ చెప్పి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తెప్పిస్తే ఈ వాస్తవాలు తెలియకుండా ఈ వాస్తవాలు అర్థం కాక ఈ వాస్తవాలు మీకు తెలియక చెప్పేవాడు లేక చాలా బాధ్యత దుర్మార్గంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోండి చాలా క్లియర్గా వన్ ఫార్టీ వన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో ఏ విధంగా యాజ్ ఫర్ అప్రూవ్డ్ ఎస్టిమేట్ పది పదకొండు ప్రైస్ లెవెల్ రివైజ్డ్ కాస్ట్ పదిహేడు పచ్చింది వేరియేషన్ బిట్వీన్ ప్రైస్ లెవెల్ పది పదకొండు పదిహేడు పచ్చింది పర్సెంట్ ఆఫ్ వేరియేషన్ టోటల్ టీఎస్సీలో చాలా క్లియర్గా ల్యాండ్ ఎక్విజేషను ఆర్ అండ్ ఆరు ఇవన్నీ పరిగణలో తీసుకొని దేశంలో మేధావులు సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మను రిటైర్డ్ అధికారులు ఎంతోమంది సీనియర్ సెక్రటరీలు కూర్చొని యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి ఆమోదం తెస్తే ఈ తెలివి తక్కువ వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టి చిల్లర రాజకీయాలు చిల్లర డ్రామాలు నడుపుతూ ఉన్నారు ఇదిగోండి విజయసాయిరెడ్డికి అన్స్టార్డ్ క్వశ్చన్ కింద రాజ్యసభలో కూడా మరి ఇరవై నాలుగు జూన్ రెండు వేల పంతొమ్మిది యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకి మరి సమాచారాన్ని మంత్రి గారు రాజ్యసభలో ఇచ్చారు ఇవన్నీ కూడా ఉంటే ఈ పిచ్చుకోతలో ఇరవై ఐదు వేల కోట్లే పోలవరం దోపిడి ఇదేమీ అంచనా ఈ కారు కోతలు ఈ తప్పుడు రాతలో ఈ పిచ్చి రాతలో పనికిమాల పత్రిక సాక్షి ఛానల్లో ఈ చెత్తంతా రాసి ఇవన్నీ కూడా ఈ తప్పుడు రాతలు తప్పుడు కోతలతో రాష్ట్ర ప్రయోజనాలని దెబ్బతీయాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గడ్కరీ గారికి ఫైనాన్స్ మినిస్టర్కి ప్రధానమంత్రి గారికి ఎప్పటికప్పుడు ఈ వాస్తవాలన్నీ కూడా తెలియజేసి అధికారంలో లేకపోయినా ఎన్డీఏలో లేకపోయినా కేంద్ర మంత్రివర్గంలో లేకపోయినా ఈ డబ్బులన్నీ కూడా మంజూరు చేయించడం జరిగింది కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవాలి ప్రజల ముందుకు రావాలి తాడేపల్లి రాజప్రసాదంలో దాక్కుంటే కుదరదు నోరు తెరవకపోతే కుదరదు ఇరిగేషన్ మినిస్టర్ బూతులు మాట్లాడుతున్నాడు బొత్స సత్యనారాయణ ఏదేదో మాట్లాడాడు మరి డిఫాక్టో ఇరిగేషన్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతవరకు బయటికి రాలా నోరు తెరవాల సలహాదారులు నోరు తెరవలా బయటికి రాలా అట్లాగే ముఖ్యమంత్రి గారు ఎందుకు భయపడుతున్నాడు దేనికి భయపడుతున్నారు సబ్జెక్ట్ లేక తెలియక లేకపోతే మీరు తెలియకపోతే డిఫాక్ట్ ఇరిగేషన్ మినిస్టర్ని కూర్చోబెట్టుకోండి లేకపోతే మీ సలహాదారులను కూర్చోబెట్టుకోండి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో మీ పాపాలు బయటపడతాయనా లేకపోతే మీ దుర్మార్గాలు బయటపడతాయనా పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలని మీ మీ ఆలోచనని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆచరణలో తెచ్చినందుకు ఈ ప్రాజెక్టు మీద పడ్డ భారం రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు తర్వాత మీరు రివర్స్ టెండ్రింగ్ డ్రామాలు ఆడి పవర్ ప్రాజెక్ట్ని కోర్టులో పెట్టి ఇవాళ డ్రామాలు చేయటం వల్ల ఏడు వేల ఐదు వందల కోట్లు నష్టం వచ్చింది రాష్ట్రానికి అంటే ఆల్టుగెదర్ ఏడు వేల ఐదు వందల కోట్లు కొడుకుతో అన్యాయం చేస్తే తండ్రి రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు చేస్తే టోటల్ ఆల్టుగెదర్ పదివేల కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద నష్టం జరిగింది భారం పడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకొని మాట్లాడకుండా తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చుంటే ప్రజలు ఊరుకోరు ఐదు కోట్ల ప్రజల తరఫున కోట్లాది మంది రైతాంగం తరఫున పదమూడు జిల్లాలో తాగునీరు సాగునీరు బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఇది తొమ్మిది వందల అరవై మెగావట్లు విద్యుత్ వచ్చే ప్రాజెక్ట్ ఇది జల విద్యుత్ వచ్చే ప్రాజెక్ట్ ఇది జూన్ నుంచి నవంబర్ డిసెంబర్ దాకా తొమ్మిది వందల అరవై మెగావట్లు మరి చాలా తక్కువ అతి తక్కువ ఖర్చుతో మరి ఈ క కరెంట్ వస్తుంది ఐదు వందల నలభై గ్రామాలకి మంచినీళ్ళు వెళ్తాయి విశాఖపట్నానికి ఇరవై మూడు టీఎంసీలు మంచినీళ్ళు వెళ్తాయి దగ్గర దగ్గర మూడు వందల యాభై టీఎంసీలు ఈ డ్యాంలో నీళ్లు వస్తున్నప్పుడు వాడుకోవచ్చు ఈ మూడు వందల యాభై టీఎంసీలు కాకుండా నూట తొంభై నాలుగు టీఎంసీలు నీళ్లు నిలబెట్టుకోవచ్చు దగ్గర దగ్గర ఇంత పెద్ద బౌలార్థక సాధక ప్రాజెక్టు యాభై లక్షల క్యూసిక్ల ఫ్లడ్ మానిటరింగ్ చేసే ప్రాజెక్టు ఈ ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టు భవిష్యత్తులో కూడా నిర్మాణం కాదు అటువంటి ప్రాజెక్టుతో ఆటలు ఆడుకోవద్దని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవాలని ప్రజల ముందుకు రావాలని రైతుల ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నాను